నియోజకవర్గంలో ఎన్నో అనుమానాలకి తావెత్తుతాము. 17 పార్లమెంటు నియోజకవర్గాలలో ఎక్కడ లేని విధంగా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోనే 54% 5 గంటలకు ఉంటే, అది 6 గంటల తర్వాత జరిగిన ఎండ్ అయిన పోలింగ్లో 14% పెరిగి 68.1%కి పెరిగినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. వారు అధికారికంగా ప్రకటించింది కూడా. అంతకుముందు ఓటర్ లిస్టులో కూడా లేని వాళ్ళ పేర్లు పదే వచ్చినట్టు కూడా ఆరోపణలు వచ్చినాయి. 125,000 ఓట్లు బోగస్ ఓటర్స్ రిజిస్ట్రేషన్ అయినట్టు కూడా ఆరోపణలు. దాంట్లో బీజేపీ అభ్యర్థి అయిన అరవింద్ గారు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అదే కాకుండా తర్వాత జరిగిన క్రమంలో కొన్ని ఈవీఎం మిషన్స్ ఏవైతే 11 రోజు ఉదయం నిజామాబాద్ టౌన్లో వంశీ హోటల్లో ఒక అధికారి 4 మిషన్స్ పోలింగ్ 8 గంటలకు మొదలైనే తీసుకొని వెళుతూ ఉంటే జీ మీడియా అనే దాంట్లో కూడా రికార్డ్ చేయడం జరిగింది. దాన్ని ప్రశ్నించినప్పుడు అధికారి టిఫిన్కి వస్తుందని చెప్పి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. జగిత్యాల పట్టణంలో 15వ తారీఖున రాత్రి 9 గంటల సమయంలో మళ్ళీ 11 పోలింగ్ జరిగినప్పుడు 12 మధ్యాహ్నం వరకు అన్ని పోలింగ్ స్టేషన్స్ నుంచి ఈవీఎం మిషన్స్ రావాలి. ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లో క్యాండిడేట్స్ యొక్క ఏజెంట్స్ మధ్యన వాటిని సంతకాలు తీసుకొని ఒక దగ్గర భద్రపరచాల్సిన అవసరం ఉంది. కానీ 4 రోజుల తర్వాత 15 రాత్రి అర్ధరాత్రి సమయంలో మోటార్ సైకిల్ పైన ఆటో పైన ఈవీఎం మిషన్స్ రావడం అనుమానాలకు తావెత్తడమే కాకుండా, గతంలో ఇక్కడ మా పెద్దలు గౌరవ శాసనమండలి సభ్యులు జీవన్ రెడ్డి గారు గతంలో కూడా జిల్లా అధికారి జగిత్యాల జిల్లా కలెక్టర్ అని అతను కూడా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ రిటర్నింగ్ ఆఫీసర్కి ఆదేశించి 2000 పైన అధిక చిరుకులో మెజార్టీ ఉన్న మా కాంగ్రెస్ అభ్యర్థిని ఓడిపోయినట్టు ప్రకటించడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికలలో చాలా వార్తలు వచ్చినాయి. 64 నియోజకవర్గాలలో ఏ విధంగా ఎలక్షన్ కమిషన్, తెలంగాణ సీఈఓ, అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎన్నో విధాల మద్దతు తెలుపుతున్నారు. ఒక మీరు గమనిస్తే 6 సెప్టెంబర్ అసెంబ్లీ రద్దు అవుతే 27 సెప్టెంబర్న సీఈఓ రజత్ కుమార్ ప్రకటనిస్తాడు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ 6 తారీఖు సాయంత్రం నుంచి అమల్లో ఉందండి. ఇది ఆశాస్పదమే కాకుండా దుర్మార్గం. 21 డేస్ తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ 21 డేస్ బ్యాక్ నుంచే మొదలుందని చెప్పడం అనేది, అందుకే ఇట్లాంటి 25 లక్షల ఓట్లు డిలీట్ చేయడం జరిగింది అసెంబ్లీ. కాబట్టి ఇక్కడున్న సీఈఓ అని జిల్లా యంత్రాంగం, ఇటు నిజామాబాద్ కలెక్టరు, జగిత్యాల కలెక్టర్ కూడా అధికార పార్టీకి తొత్తులుగా మారి ప్రవర్తిస్తున్న ఆరోపణలు నిన్న వచ్చినాయి. ఇట్లాంటి నేపథ్యంలో ఇన్ని అనుమానాలు ఉన్న క్రమంలో అర్ధరాత్రి ఆటోలలో ఈవీఎంస్ తరలించడం అనేది ఎవరికన్నా అనుమానమే కాకుండా దానిపైన అనుమానాలు కూడా రేకెత్తినకి సహజమది. పత్రికా విలేకరులు ప్రజాస్వామ్యంలో 4వ పిల్లర్. భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల రూపాన మీకు ప్రాథమిక ఫండమెంటల్ రైట్ రూపాన కూడా పాత్రికేయులు వాళ్ళ యొక్క విధి నిర్వహణలో ఎన్నో అవకతవకలు గతంలో కూడా బయటకు తీసుకురావడం జరిగింది. ఆ దిశలోనే జగిత్యాలకు సంబంధించిన ప్రింట్, ఎలక్ట్రానిక్, ఫోటోగ్రాఫర్, మీడియా ప్రతినిధులు వాళ్ళ విధి నిర్వహణలో ఎన్ని ఒత్తిళ్లు చేసినా, అధికార యంత్రాంగం ఎదిరించినా ధైర్య సాహసాలకి మా పెద్దలు జీవన్ రెడ్డి గారు, మేము ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ మా జిల్లా అధ్యక్షులు, మున్సిపల్ చైర్పర్సన్ గారు, వైస్ చైర్మన్, కాంగ్రెస్ జిల్లా అధికార వైస్ ప్రెసిడెంట్ శంకర్ గారు, మేము మిగతా నాయకులందరూ కూడా మా వ్యక్తిగతంగా పార్టీ తరఫున కూడా పాత్రికేయ మిత్రులను అభినందిస్తూ ఉన్నాం. మా పెద్దలు ఆల్రెడీ జీవన్ రెడ్డి గారు మీ మద్దతు తెలిపినట్టుగా అన్ని విధాల మీకు పాత్రికేయులకి అభినందించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. ఇది పత్రికా స్వేచ్ఛని హరించడం, రాజ్యాంగం వ్యతిరేకంగా అధికారం చేతిలో ఉంది కదని ముఖ్యమంత్రి ఆదేశానుగుణంగా జిల్లా యంత్రాంగం ప్రవర్తించడం అత్యంత దారుణం.
ఇది అగ్రిచువల్ ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీని వెనువెంటనే నేను యాజ్ ఎ క్యాండిడేట్గా ఆల్డే కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా కూడా పార్టీ ఆదేశానుగుణంగా దీన్ని ఖండించడమే కాకుండా జిల్లా అధికారి కలెక్టర్కి స్పీకర్కి సూపరింటెండెంట్ పోలీస్ నాట్ స్పీకర్ ఇద్దరికి కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. మీకు రాష్ట్ర కంప్లైంట్ కూడా మీకు ఇస్తాం. వెను వెంటనే జిల్లా కలెక్టరు పోలీస్ సూపరింటెండెంట్ పాత్రికేయుల పైన పెట్టిన కేసును వెంటనే విత్డ్రా చేయాలి. విత్డ్రా చేయడమే కాకుండా ఆ తహసీల్దార్ పైన యాక్షన్ ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇది కాపీలు కూడా మీకు కొత్తలు ఇవ్వడం జరుగుతుంది. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి కలెక్టర్కి ఇచ్చిన దానిపైన రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న జిల్లా కలెక్టర్కి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పాత్రికేయుల పైన పెట్టిన కేసులు ఉపసంహరించడమే కాకుండా జిల్లా అధికారులపైన ఎవరైతే బాధ్యులు ఉన్నారో అర్ధరాత్రి అది ఏ మిషన్స్ ఏందనేది ఎవరికి తెలుస్తుంది. మ్యాక్సిమం కలెక్టర్ చేయాల్సిన పని వివరణ ఇస్తూ పత్రికలలో వచ్చిన ఈ యొక్క న్యూస్కి వారు వివరణ ఇస్తూ ఇది ఏవిఎం మిషన్స్ ఇది దేని కొరకు వాడింది మాక్ పోలింగ్ కొరక లేక అవగాహన కొరకు వాడిన మిషన్స్ అనేది వారు వివరణ ఇస్తే సరిపోయింది. అది కాకుండా పాత్రికేయుల పైన ఫోటోగ్రాఫర్ పైన ఉన్నోళ్ళు లేనోళ్ళ పైన కేసులు పెట్టడం అంటే ఇది ఇంటిమిడేట్ చేయడము అంటే బెదిరించడం. మనం కోరుకున్న తెలంగాణని కాదు పత్రికా స్వేచ్ఛని ఇంతకుముందు మా మిత్రులు తీసుకొచ్చినట్టుగా పత్రికా ప్రజా గొంతు ప్రజా గొంతుకైన కళానికి సంకేతం అంటే ప్రశ్నించే ప్రతి గొంతును అణిచివేయడం నొక్కివేయడం డబ్బుతోటి అధికార మదంతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు తమకు అధికారులు కూడా తుప్పులుగా మార్చుకుని ప్రవర్తిస్తూ ఉన్నారు. దీనిని యాజ్ ఎ క్యాండిడేట్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అబ్జర్వర్ అయి వచ్చిన ఐఏఎస్ అధికారి కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడున్న కలెక్టర్కి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి డిమాండ్ చేస్తూ వెంటనే కేసులు ఉపసంహరించాలి. రివర్స్గా బాధ్యులైన తహసీల్దారు మిగతా అధికారులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తాం.